కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో 30 రోజుల ప్రణాళిక అమలు కార్యక్రమంలో గడా ముత్యంపండి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం రాబోయే రోజుల్లో ఈ 30 రోజుల కార్యక్రమాన్ని ఏ రకంగా నిర్వహించాలని చెప్పేసి మనము ఆలోచించినట్టయితే మొట్టమొదటి మీ అందరికీ కూడా మెటీరియల్ ఇవ్వడం జరిగింది. మెటీరియల్ చదవడంతో పాటు చదివి అర్థం చేసుకున్న తర్వాత ఆ మెటీరియల్ అంతా కూడా ఆ సమాచారాన్ని అంతా కూడా మన గ్రామానికి ఏ రకంగా అన్వయించుకోవాలి, మన గ్రామంలో ఏ రకంగా చెట్లు నాటుకోవాలి, ఎక్కడ చెట్లు నాటడానికి కావాల్సినటువంటి ప్రదేశాలు ఉన్నాయి, ఎక్కడ పచ్చదనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రాంతాలను గుర్తించుకోవాలి, అలాగే పరిశుభ్రత పాటించాలి. పరిశుభ్రత పాటించాలంటే గ్రామంలో ఏ ఏరియాలు మనకు మరి ముఖ్య వలలుగా ఉన్నాయి ఆ ముఖ్య వలలను గుర్తించుకొని అక్కడ శ్రమదానమైన కార్యక్రమాలను చేయడంతో పాటు ఇంకా రకరకాల కార్యక్రమాలను చేయడానికి కూడా మరి ఆ రకంగా ప్రణాళిక తయారు చేసుకున్నప్పుడు మాత్రమే మనకు గ్రామం మీద పూర్తిగా ఆ గ్రామం యొక్క నైతాంతిక స్వరూపం అంతా కూడా మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మాత్రమే ఈ 30 రోజుల ప్రణాళిక మనం తయారు చేయగలుగుతాం. ఒక ఆరోగ్యకరమైనటువంటి గ్రామాలను తయారు చేయడానికి మంచి ప్రణాళికను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి సర్పంచ్ అందరినీ గౌరవ ఎంపీటీసీ సభ్యులను అలాగే పంచాయతీ కార్యదర్శులను వీళ్ళందరూ